राजानगरम नियोजकवर्गंलोनी प्रजलु मीडिया मित्रुल अंदरिकी सीपीआई एमएल पार्टी नायकुलु पाल्गोन्नारु दीपावली शुभाकांक्षलु तेलियजेशारु। ई संदर्भंगा आयन मीडियातो मात्लाडुतू दीपावली पंडुगनु पुरस्करिंचुकोनी प्रति ओक्करू पूर्तिगा जाग्रत्तलु पाटिंचालनी, गृहाल वद्द अड्डुगा कट्टुकुन्न प्लास्टिक क्लात्लु अड्डुकुंटे ప్రమాదకర సంఘటనలు ఏర్పడతాయని, బాణసంచా కాల్చేటప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు। అలాగే రాజానగరం నియోజకవర్గంలో మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు। మీడియా మిత్రులకు ప్రభుత్వం వారు హామీ ఇచ్చినట్లు అందరికీ స్థలాలు అందించాలని, వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు। అలాగే సీతానగర మండలంలో ప్రెస్ క్లబ్ లేదని, గతంలో ప్రెస్ క్లబ్ కోసం అందరూ ప్రయత్నించడం జరిగిందని, కొన్ని కారణాల వల్ల అది వెనుకబడిందని ప్రభుత్వాలు తలపెట్టి విలేకరులకు ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। నా పేరు పరివేలు వీరబాబు, నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని। ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, ఈ దీపావళి సందర్భంగా అనేక మంది చిన్న పిల్లలు పెద్ద వయసు వాళ్ళు ఈ దీపావళి సామాన్లు కాల్తూ ఉంటారు, అది ప్రమాదకరమైంది కాబట్టి అందర్నీ కూడా మనం చిన్నపిల్లల్ని కాపాడుకోవాలి। ఈరోజు చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాక ఏదైతే ఉందో ప్లాస్టిక్ పరకాలు కడతా ఉన్నారు, ఆ ప్లాస్టిక్ పరకాలు అది అట్టుకున్నట్లయితే అది ఆర్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మన పిల్లల్ని మన పెద్దవాళ్ళని మనం కాపాడుకోవాలని ప్రతి మనిషిని కూడా పేరు పేరుని నేను కోరుకుంటా ఉన్నాను। అలాగే ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా మా సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। రాజానగరం నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా అధికార పార్టీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు కానీ, మీడియా మిత్రులకి నా మా నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా పక్కా ఇల్లు కట్టి అప్పచెప్పాలని నేను అధికార పార్టీ నాయకులను కార్యకర్తలను సీఎం గారిని కూడా పేరు పేరుని కోరుకుంటా ఉన్నాను। ఎందుకంటే మళ్ళీ నిత్యం నిరంతరం మళ్ళీ పేపర్లోను టీవీల్లోను మన అన్నీ కూడా ఫోకస్ చేసేది ఏదైతే ఉందో మీడియా మిత్రులు, ఈ మీడియా మిత్రుల్ని మనం ఆదుకోవాలని నేను ఈరోజు అధికార పార్టీని కోరుకుంటా ఉన్నాను। అలాగే నేను అడిగేది ఏదైతే ఉందో నేను కావాలని అడుగుతలేదు, గతంలో సీఎం గారు ఏదైతే ఉందో ప్రతి మీడియా మిత్రులకి పక్కా ఇల్లు కట్టప్ప చెప్తా అన్నారు, అది నెరవేర్చుకోవాలని నేను అధికార పార్టీని కోరుకుంటా ఉన్నాను। అలాగే ముఖ్యంగా సీతానగరం మండలంలో ఒక ప్లస్ కోప్ కూడా లేదు, ప్లస్ కోప్కి ఏదైతే ఉందో స్థలం ఇక్కడ కప్పెట్టుకుని వాళ్ళు వేసుకుంటా అంటే ఆ రోజు కొన్ని ఆటంకాల వల్ల మానేయడం జరిగింది। ఇది ప్లస్ కోప్ కూడా సీతానగరం మండలంలో ఉన్న మీడియా మిత్రులకి హెల్ప్ చేయాలని నేను అధికార పార్టీని కోరుకుంటా ఉన్నాను। ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను।